అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ మూవీ పుష్పపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా అన్ని భాషల్లో వర్కౌట్ అవుతుందని చిత్ర యూనిట్ చాలా నమ్మకంగా ఉంది అయితే సినిమా విడుదల తేదీకి ఎక్కువ సమయం లేకపోయినప్పటికీ ఈ చిత్ర యూనిట్ సభ్యులు ఇంకెన్నో మరెన్నో ప్రమోషనల్ మిగతా భాషల్లో అయితే స్టార్ట్ చేయలేదు ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్కడే అన్ని రకాల ప్రమోషనల్లు చూసుకుంటున్నారు కానీ అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే భారీ స్థాయిలో సక్సెస్ అయింది అనేది చెప్పుకోవాలి గతంలో ఎప్పుడూ లేని విధంగా అల్లు అర్జున్ వేడుకలకు భారీ స్థాయిలో లక్షలాది మంది హాజరయ్యారు అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో అల్లు అర్జున్కు ఊహించని అనుభవం ఎదురుపడింది అభిమానుల ప్రత్యేకంగా కలుసుకునేందుకు ఫ్యాన్ మీట్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు మాదాపూర్లోని ఎన్ కన్వెన్షనల్ లో ప్రత్యేకంగా కూడా ఇచ్చారు అభిమానులు కూడా వారికి ఇచ్చిన పాసులను తీసుకొని రావాలని చెప్పారు అయితే ఊహించని విధంగా అభిమానుల తాకిడి ఎక్కువ కావడంతో నిర్వాహకులు కంట్రోల్ చేయలేకపోయారు అంతేకాకుండా పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది అభిమానులు ఒక్కసారి ఆగ్రహంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఆ సమయంలో అద్దాలు కూడా పగిలిపోవడంతో పలువురు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఆ విషయంపై బన్నీ కూడా ఎమోషనల్ గా స్పందించారు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించాడు ఫ్యాన్స్ మీట్ ఈవెంట్లో నా అభిమానులు గాయాల పాలవడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన ఆ విషయం గురించి నాకు తెలిసింది మా టీం సభ్యులు ఎప్పటికప్పుడు పరిస్థితిని వ్యక్తిగతంగా పరోక్షంగానే ఇంక నుంచి ఇలాంటి ఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటామని బన్నీ ట్విట్టర్ వేదిక ద్వారా తెలియజేశాడు అంతేకాకుండా మీ ప్రేమ మరియు మీ అభిమానం నాకు పెద్ద ఆస్తి అంటూ బన్నీ ఎమోషనల్గా వివరణ ఇచ్చారు